కోవిడ్ వల్ల వైద్యానికి ప్రాధాన్యం పెరిగింది మౌలిక వస్తువులను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఏర్పడింది అందుకు తగ్గట్లే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు వైద్య కళాశాల ఉండే లక్ష్యంతో ఏడు కొత్త కాలేజీలను ప్రకటించింది ఇందులో భాగంగా సంగారెడ్డి కాలేజీ ఆధునిక సాంకేతికతతో శరవేగంగా నిర్మాణం జరుపుకుంటోంది రానున్న విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేలా పనులు సాగుతున్నాయి సంగారెడ్డి జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలన్న డిమాండ్ గుర్తించిన ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసింది నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు సైతం ఉత్తర్వులు ఇచ్చింది ఈ సంవత్సరం నుంచే ప్రారంభించేలా చర్యలు చేపట్టింది ఆధునిక పద్ధతిలో భవనం నిర్మాణ పనులు చేపడుతోంది రోడ్లు భవనాల శాఖ పనులను పర్యవేక్షిస్తోంది త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటోంది వైద్య కళాశాలలో తరగతులు ప్రారంభించాలంటే ఢిల్లీలోని వైద్య మండలి నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి కళాశాలలోని మౌలిక వసతులను తనిఖీ చేసిన అనంతరం సంతృప్తి చెందితేనే వైద్య మండలి అనుమతి ఇస్తుంది ఈ ఆగస్టులో తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉండడంతో తనిఖీల సమయానికి నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రీకాస్ట్ విధానంలో రెండంతస్తుల భవనం నిర్మిస్తున్నారు గోడలు స్లాబ్లు పిల్లర్లు భీములు సహా అన్ని పరిశ్రమలు తయారు చేసి నిర్మాణ ప్రాంతానికి తరలిస్తున్నారు భారీ క్లేన్ల సహాయంతో ఒక్కోదాన్ని అమర్చి త్వరితగతిన పూర్తి చేస్తున్నారు పనులు వేగంగా జరుగుతున్నా నాణ్యతలో పడడం లేదని అధికారులు స్పష్టం చేశారు మొదటి సంవత్సరానికి సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కోసం అర్జెంటుగా ఒక బ్లాక్ నిర్మాణము మనము ఇక్కడ చేపట్టబడడం జరుగుతుంది అయితే ఇది చాలా త్వరితగతిన నిర్మాణం చేయవలసిన అవసరం ఉంది ఆ రకంగా గవర్నమెంట్ నుంచి ఆదేశాలు రావడంతో మనము మొట్టమొదటిసారిగా దీన్ని ప్రీ విధానంలో నిర్మాణం చేపట్టబడడం జరుగుతుంది మామూలు కన్వెన్షనల్ సిస్టంలో అయితే కనుక ఈ బిల్డింగ్ నిర్మాణము జనరల్గా తొమ్మిది నెలల నుంచి పన్నెండు నెలల నిర్మాణం జరుగుతుంది సో ఈ టైంని తప్పించుకుని తగ్గించుకోవడా కోసం అని చెప్పి మేము ప్రీకాస్ట్ విధానంలో వెళ్ళటం జరిగింది మేము అత్యంత త్వరితగతను పూర్తి చేసేసి ఏప్రిల్ నాటికి మేము నిర్దేశం చేసుకున్నాము ఈ దీన్ని వారికి మెడికల్ కాలేజీ వారికి ఎంబీబీ మొదటి సంవత్సరం తరగతులను ప్రారంభించేందుకు అవసరమైన పుస్తకాలు ల్యాబ్లు పరికరాలు సామాగ్రి వంటివి సమకూర్చే బాధ్యత వైద్య సేవల మౌలిక సదుపాయాల కల్పన సంస్థకు ప్రభుత్వం అప్పగించింది ఇందుకు సంబంధించిన టెండర్ ప్రక్రియ ప్రారంభమైంది అధ్యాపకుల పోస్టులను ఇప్పటికే భర్తీ చేశారు తొంభై ఏడు మందిని నియమించగా ఇందులో యాభై నాలుగు మంది ప్రొఫెసర్లు నలభై మూడు మంది ట్యూటర్లు ఉన్నారు ఆగస్ట్ ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది పర్మిషన్ రికార్డ్ అవుతే సో మనకి ఇంటేక్ వన్ ఫిఫ్టీ సీట్స్ అండి ఈ కాలేజ్కి దీనికి సంబంధించిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు స్టార్ట్ అయింది చాలా స్పీడ్గా ఆర్ అండ్బి వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మనకి ఫ్యాకల్టీ ఫుల్గా జాయిన్ అయ్యారు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ ప్రొఫెసర్స్ రీసెంట్గా ప్రమోషన్ మీద రిక్రూట్ అయ్యారు ఒక ట్వంటీ వన్ ప్రొఫెసర్స్ రిక్రూట్ అయ్యారు అండ్ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రమోషన్స్ ఈ నెక్స్ట్ ఈ మంత్లో అవుతాయి సంగారెడ్డిలో వైద్య కళాశాల ఏర్పాటు చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు తరబడి సాగే పనులను నెలల వ్యవధిలో పూర్తి చేస్తుండటంతో మేలు జరుగుతోందని అభిప్రాయపడుతున్నారు నర్సింగ్ కళాశాలను సైతం ఇదే విధానంలో చేపట్టి తరగతులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా ప్రజలకు మెడికల్ చేయడం నిజంగా చాలా అభినందనీయం ఎందుకంటే మెడికల్ కాలేజ్ ఉండడం వల్ల ఇక్కడ జిల్లా ప్రజలకు చుట్టుపక్కల ప్రజలకు కూడా ఇక్కడ మంచి వైద్యానికి హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడే సేవలు అందడానికి ఇక్కడ అవకాశం ఉంది మెడికల్ కాలేజ్కి సంబంధించిన పనులు ఇక్కడ చాలా తక్కువ టైంలోనే ఇప్పుడు నవంబర్లో స్టార్ట్ చేసినట్టు ఇది జనవరి ఈ చాలా తక్కువ టైంలోనే చాలా పని పూర్తయినటువంటి పరిస్థితి ఉంది చాలా వేగంగా పనులు జరుగుతున్నాయి ఫిబ్రవరి చివరిలో వైద్య మండలి బృందం తనిఖీలకు వస్తుందన్న అంచనాతో ఉన్న అధికారులు నిర్దేశించుకున్న సమయంలోగా పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు